వాళ్ళకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికన వేలు మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరూ పీకలేరు. ఎందుకంటే ఈరోజు మంచి మనసుతో ప్రజలకి సర్వీస్ చేయాలి, తన తండ్రి పేరు ఈ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి, తన తండ్రి ఆశపడ్డట్టుగా ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు అంటే అది ఈ ప్రజల కోసమే. అలాంటి ప్రజలు ఎప్పుడూ జగనన్న వెనకే ఉంటారు, జగనన్నకి అండగానే ఉంటారు. షూటింగ్ గ్యాపుల్లో వచ్చి వీకెండ్ పీకే అని ఏదో 2 గంటలు డ్రామా చేస్తూ ఆవేశంగా ఊగిపోతూ ఎవరో రాసిచ్చిన దాన్ని పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తే ఎవరూ కూడా పట్టించుకోరు. ఇప్పటంలోనే క్లియర్గా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. నువ్వు దయచేసి రావద్దు అంటే అర్థమేంటి? ఇప్పటంలో ఉన్న ప్రజలకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఏదైతే వాళ్ళు దొంగతనంగా ఆక్యుపై చేశారో వాటిని రోడ్డు వెడల్పుకి వదలాలి. ఆ రోడ్లు కూడా ఇప్పటం ప్రజలే వాడుకుంటారు తప్ప మేము వెళ్ళి అక్కడ ఫ్యామిలీ ఉండి మేము వాడుకోవటం కాదనేది వాళ్ళకి తెలుసు. కాబట్టే నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ వీళ్ళేసి ఓవర్ యాక్షన్ చేసి ఈరోజు హైకోర్టులో కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా అసలు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా చేస్తున్నారని ఏ విధంగా చూపించారు ఆ విషయం ఈరోజు హైకోర్టు కూడా తెలుసుకొని జరిమానా విధించింది. అంటే లాగిపెట్టి లంపకాయ కొట్టినట్టే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడేంటి? ఇప్పటంలో జరిగిన దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కొడుకు అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోతే అక్కడ ఒక సమస్య వస్తే ఆయన ఆయన కొడుకు లోకేష్ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ని పంపించి పవన్ కళ్యాణ్ని ఫూల్ చేసింది చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని పంతం పడతాను, ఆయన భర్తం పడతానని చెప్పకుండా సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా మాట్లాడుతుండటం చూస్తుంటే తన ఉనికి కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. అండ్ ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్కి 175 స్థానాల్లో నువ్వు జనసేన తరఫున క్యాండిడేట్లు పెట్టు, అప్పుడు నువ్వు హీరో అవుతావు. నువ్వు సినిమాలో హీరో వేషాలు వేసి ఇక్కడ వచ్చి నువ్వు 0 వేషాలు వేస్తే ప్రజలెవరూ నిన్ను హీరోని చెయ్యరు. ప్రజలకు తెలుసు, ఇప్పుడే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజలు మనకి ఎవరికి ఓటేస్తే మనకి అండగా ఉంటారు, మన జీవితాల్లో వెలుగు నింపుతాడు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తారో వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు. ఇలా ప్రజల్ని ఎప్పటికప్పుడు యామార్చాలన్నదో మోసం చేయాలనో లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఆ రోజు వెహికల్లో వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? ఒక రౌడీలాగా వచ్చాడు. ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి? అవి ఏమీ కూడా ఒక బాధ్యత లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక పొలిటికల్ లీడర్ అంటే ఓర్పు ఉండాలి, ఓర్పు లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఎప్పటికీ ప్రజలు ఓటేయరు. అది లాస్ట్ 2019 ఎలక్షన్లోనే 2 చోట్ల పవన్ కళ్యాణ్ నించుంటే 2 చోట్ల ఓడించారంటే దానికి అర్థం అది. ఇప్పుడు మీరు అడిగిన వాళ్ళకైనా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పటంలో ఇష్యూని కోర్టుకు తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు, కోర్టుని తప్పుదోవ పట్టించింది తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వాళ్ళు, నోటీసులు ఇవ్వలేదని అబద్ధం చెప్పింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులను యాక్సెప్ట్ చేసి కొట్టడానికి ఓకే అన్న తర్వాత అది కూడా వాళ్ళ సొంత ల్యాండ్ పట్టా ల్యాండ్ కాదు, ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేయటం కూడా ఒక తప్పే. మరి ఆక్యుపై చేసిన తర్వాత నోటీస్ అనేది ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయనప్పుడు కోర్టుకు వెళ్తారు. ఆ అవకాశం ఉంది కదా. దీంట్లో ఎవరు ఎవరిని మోసం చేయటమో, బెదిరించడమో, లాక్కోవటం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా కోర్టును ఆశ్రయిస్తే తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే అధికారం కోర్టుకు ఉంది కాబట్టి కోర్టు సరిదిద్దుతుంది. కానీ ఈరోజు కోర్టే పనిష్మెంట్గా ప్రతి మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చి 14 లక్షల రూపాయలు జరిమానా వేస్తే ఈరోజు వాళ్ళు బాధితులు, వాళ్ళకి 1 లక్ష రూపాయలు నేను ఇచ్చాను అంటే మీరు ఏమి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్యుపై చేసేయండి, పక్క వాళ్ళ పట్టా ల్యాండ్లు ఆక్యుపై చేసేయండి, మీకు ఎవరైనా అడిగితే మేము వచ్చి ధర్నా చేస్తామని ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారని నేను అడుగుతున్నాను.
మేడం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో సంబంధం లేకుండానే వైసీపీని వైసీపీ రాజకీయ గోడల్ని కూల్చేస్తామంటారు అంటే బీజేపీతోనే కలిసి పనిచేయాలనుకుంటారు లేదంటే మీరు కలిసి పనిచేస్తారు సార్ మీరు అసలు అడిగే క్వశ్చన్లోనే అర్థం లేదు ఫస్ట్ క్వశ్చన్ అర్థం లేని క్వశ్చన్ అడిగారు రెండో క్వశ్చన్ అంతకన్నా అర్థం లేదు మేము ఎప్పుడూ కూడా సింగిల్ గానే ఎన్నికలకు వస్తామని జగన్ మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెప్పారు మేము అధికారంలోకి వచ్చాక మా రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే కేంద్రంలో సపోర్ట్ ఇస్తాను అని గంటాపదంగా చెప్పారు జగన్ సార్ ఏదైనా ముక్కుసూటిగా చెబుతారు చెప్పిందే చేస్తారు చేసేదే చెబుతారు కానీ పవన్ కళ్యాణ్ లాగా ఓ పార్టీ పెట్టి ఎలక్షన్స్ కే పోకుండా బీజేపీ కోటేండి తెలుగుదేశం పార్టీ కోటేమని చెప్పలేదు ఏ రోజు అలాగే మొన్న ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా నించొని తెలుగుదేశాన్ని తిట్టి బీజేపీని తిట్టి అటు మిగతా వాళ్ళని తిట్టేసి ఈ రోజు మళ్ళీ నోవోటల్లో వైజాగ్ లో ఏ విధంగా వాళ్ళు దోస్తుల్లాగా కలిసిపోయారో మనం చూసాం ఎప్పుడూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను కదా జగన్ మోహన్ రెడ్డి గారు క్లారిటీగా స్టేట్మెంట్ ఇస్తున్నారు 175 కి 175 వైఎస్ఆర్సీపీ అలోన్ గా కంటెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా తిరుగులేని మెజారిటీతో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు।